హలో అండి నమస్తే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు బటర్ పేపర్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ మధ్య చాలామంది ఇంట్లోనే కేక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు నా ప్రీవియస్ వీడియోస్లో కొంతమంది అడిగారు కేక్స్ చేస్తున్నాము కానీ గిన్నెకి అడుగంటి పోతుంది సో అలా అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి అని సో నేను అప్పుడు బటర్ పేపర్ ట్రై చేయమని చెప్పాను వాళ్ళు మాకు అందుబాటులో లేదు అని చెప్పారనమాట సో ప్రజెంట్ లాక్డౌన్ కాబట్టి వాళ్ళకి బయటకు వెళ్ళి పర్చేస్ చేసే ఇది కూడా లేదు కాబట్టి నేను మీకు ఈరోజు బటర్ పేపర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను అలానే వీడియోలో చూపిస్తున్న కేక్ వచ్చేసి చాక్లెట్ కేక్ ఇన్ ప్రెషర్ కుక్కర్ సో ఇది ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి సో ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక వైట్ పేపర్ తీసుకున్నాను నేను ఇక్కడ నార్మల్గా మీ దగ్గర ఏ పేపర్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి నా దగ్గర షార్ట్ నోట్స్లో నార్మల్ వైట్ పేపర్ ఉంది అదే తీసుకున్నాను ఏ పేపర్ తీసుకున్నా కొంచెం థిక్గా ఉండే చూసుకోండి అంటే పేపర్ కొంచెం మందంగా ఉండాలి తర్వాత ఇక్కడ నేను ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కుకింగ్ ఆయిల్ వేసుకుంటూ ఆ పేపర్ మీద రబ్ చేస్తున్నాను సో జాగ్రత్తగా చేసుకోండి మనం జస్ట్ తుడుస్తున్నట్టు వేయాలి సో దీనికోసం మీరు ఏమన్నా యూస్ చేసుకోవచ్చు బటర్ కానీ గీ కానీ ఏదైనా సరే లేదా నార్మల్ కుకింగ్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ ఏది ఉంటే అదన్నా అప్లై చేసుకోవచ్చు సో ఇలా చేసుకొని మీరు పేపర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి జాగ్రత్తగా నార్మల్గా బటర్ పేపర్స్ కంటే ఇలాగా మనం యూస్ చేసే బుక్లో పేపర్స్ కొంచెం కెమికల్స్ ఎక్కువ ఉంటాయండి ఏదో ఎమర్జెన్సీ కాబట్టి నేను చెప్తున్నాను సో ప్రతిసారి ఇది అయితే ప్రిఫరబుల్ కాదు సో ఇంకో వైపు కూడా టర్న్ చేసుకోండి మీరు ఇలాగే ఆయిల్ తీసుకొని మొత్తం అప్లై చేసుకోండి నేనైతే పేపర్ మొత్తం అప్లై చేసుకోవట్లేదు నా కేక్ బాల్ సెంటర్లో పెడతాను కాబట్టి నాకు ఎంతవరకు కావాలో అంతవరకే అప్లై చేసుకున్నాను సో అంతే అండి మన బటర్ పేపర్ అయితే రెడీ అయిపోయినట్లే సో ఎక్కువ కూడా ఏం వేస్ట్ అవ్వదు ఇప్పుడు నేను నా కేక్ బాల్ తీసుకొని ఈ పేపర్ మధ్యలో పెట్టాను పెట్టి ఒక రాయిని పెన్ ఉంటుంది కదా దాంతో నేను మార్క్ చేసుకుంటున్నాను సర్కిల్గా మీ దగ్గర ఏ బౌల్ అవైలబుల్ ఉంటుందో ఆ బౌల్ని కూడా ఇలాగే పేపర్ మీద ప్లేస్ చేసుకొని మీరు మార్క్ చేసుకోవచ్చు సో ఇలాగ చుట్టూ నేను పెన్తో మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని చూస్తూ నేను ఆ మార్క్ ప్రకారం నేను సిజర్స్తో కట్ చేసుకుంటాను సో ఈ బటర్ పేపర్స్ ఏంటంటే మనం అట్ ఏ టైం ఒక త్రీ ఫోర్ కూడా చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను మార్క్ చేసుకున్న తర్వాత ఆ సర్కిల్ ప్రకారంగా నేను సిజర్స్తో కట్ చేసుకుంటున్నాను సో వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది సో మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి మీరు ఎగ్జాక్ట్గా అలానే చేయాలని ఏం లేదండి ఆ మార్కింగ్కి కొంచెం అటో ఇటు అయినా పర్వాలేదు సో పేపరే కదా ఎలా చేసినా పర్వాలేదు మనకు బౌల్లో సెట్ అయిపోతుంది ఎక్కువైనా తక్కువైనా సరే అడ్జస్ట్ అయిపోతుంది మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ నేను ఒక సుమారుగా ఒక లెక్క ప్రకారం అలా చేశాను అంతే సో అంతే అండి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా నార్మల్గా మనం బౌల్ తీసుకొని అందులో ఈ పేపర్ వేసుకొని ఇంకా కేక్ మిక్స్ వేసుకోవడమే అంతే సింపుల్ అండి చూసారు కదా మనకి ఇంట్లోనే ఎంత ఈజీగా బటర్ పేపర్ అనేది రెడీ అయిపోయిందో సో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన కేక్ మిక్స్ వేసి కేక్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది జస్ట్ మనం ఫ్లిప్ చేసి రెండుసార్లు డ్యాబ్ చేస్తే చాలు ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్